స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కొన్ని యాదృచ్ఛికంగా ఒకరు చేసే పని మరొకరికి కలిసి వస్తుంది. అలాంటిదే 1982లో ఒక ఘటన జరిగింది. అదే ఈనాడు సినిమా. ఈ మూవీలో కృష్ణ సైకిల్ మీద తిరుగుతాడు, కార్మికుడిగా ప్రజల కోసం కష్టపడతాడు. అంతేకాదు, కదలి రండి నేను రామరాజు మీతో ఉన్నానని చెప్పి ఓ పాట కూడా పాడుతాడు. ఈనాడు సినిమా మలయాళం మూవీ ఈనాడ్ ఆధారంగా తీశారు. మలయాళంలో ఈనాడ్ అంటే దేశం అని అర్థం. ఈ మూవీ కృష్ణకు 200వ సినిమా. ఎలాగైనా సరే సూపర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు కృష్ణ. అందుకే ఈ మూవీ రైట్స్ తీసుకుని పరుచూరి బ్రదర్స్ తో చేంజెస్ చేయించారు. సినిమా షూటింగ్ మొదలైంది. అందులో నిజమైన కార్మిక సంఘాల నేతలు, ప్రజలు తమ జెండాలతో షూటింగ్ లో పాల్గొన్నారు. ఎందుకంటే కార్మికులకు, ప్రజలకు నాయకులు చేసే మోసాలను ఎండగడుతూ చేసిన సినిమా ఇది. ఈనాడు మూవీ డిసెంబర్ 17, 1982న గ్రాండ్ గా విడుదలైంది. పరుచూరి బ్రదర్స్ పదునైన మాటలతో మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. కొన్ని సెంటర్స్ లో ఏకంగా 150 రోజులు నడిచింది. అదే సమయంలో NTR తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో ఉన్నప్పుడే ఈ మూవీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉంది. ఆనాడు మీడియా సరిగ్గా లేకపోవడంతో కృష్ణ ఏకంగా NTR కు మద్దతుగా సినిమా తీశారనుకున్నారు. పార్టీ గుర్తు సైకిల్ కావడంతో పాటు ఈ మూవీలో కృష్ణ సైకిల్ మీద తిరుగుతూ పాడిన పాట సూపర్ హిట్ అయింది. ఇక NTR ప్రపంచనానికి తోడు కృష్ణ సినిమా కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది. ఎలా అంటే ఇందులో NTR పేరు, సైకిల్, టైమింగ్ అన్ని కూడా కలిసి వచ్చేసాయి. ఇక కులం ఫీలింగ్ ఉండనే ఉంది. దీంతో కృష్ణ అభిమానులు, ఇతర జనం కూడా NTR కు కృష్ణ సపోర్ట్ చేస్తున్నాడని ఓట్లు తెగవేశారు. దీంతో ఈనాడు సినిమా ప్రభంజనం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది. సినిమా మాదిరిగానే తెలుగుదేశం కూడా సూపర్ హిట్ అయింది. ఇదే టైటిల్ ను నాడు ఈనాడు పేపర్ కూడా హెడ్లైన్ పెట్టింది. అంతేకాదు, టీడీపీ గెలిచిన తర్వాత అభినందనలు తెలియజేస్తూ పద్మాలయ స్టూడియో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అంతవరకు బాగానే ఉంది. అది గతం. ఆ తర్వాతే అసలు ఘటనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఏపీలో ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాన్ వేసింది. ఎలాగైనా సరే NTR కి ధీటుగా స్టార్డమ్ ఉన్న కృష్ణను పాలిటిక్స్ లోకి తీసుకురావాలనుకున్నారు నాటి కాంగ్రెస్ చీఫ్ రాజీవ్ గాంధీ. అంతేకాదు, NTR విజయానికి ఈనాడు సినిమా కూడా ప్లస్ అయింది. కమ్మ సామాజిక వర్గానికి ధీటుగా NTR కు పోటీ అవుతారని కొంతమంది నేతలు నివేదిక పంపారు. దానిని రాజీవ్ గాంధీ సొంత మనుషులతో ఎంక్వైరీ చేసి రూఢి చేసుకున్నారు. ఆ సమయంలోనే 1984లో కృష్ణను స్వయంగా రాజీవ్ గాంధీ ఢిల్లీకి ఆహ్వానించారు. తన భార్య విజయ నిర్మలతో ఢిల్లీ వెళ్లిన కృష్ణ రాజీవ్ గాంధీని కలిశారు. మీ భవిష్యత్తు బాధ్యత నాది, కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తే సీఎం మీరేనని హామీ కూడా ఇచ్చారు. ఇంతలో NTR ప్రభుత్వాన్ని కూలగొట్టి నాదెండ్ల భాస్కర్ రావు అడ్డదారినే సీఎం అయ్యారు. ఆ క్రమంలో కృష్ణ విడుదల చేసిన బహిరంగ ప్రకటన సంచలనంగా మారింది. కాంగ్రెస్ కు మద్దతుగా NTR కు వ్యతిరేకంగా ఆయన విమర్శలు చేశారు. ఆ తర్వాత NTR తిరిగి సీఎం అయినా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను కృష్ణపై వేశారు రాజీవ్ గాంధీ. ఏపీ కాంగ్రెస్ లో ఎంతమంది సీనియర్ లీడర్లు ఉన్నా సరే పార్టీకి మీరే చీఫ్, మీ మాటే నాకు శాసనమని చేతిలో చేయి వేసి రాజీవ్ గాంధీ కృష్ణకు హామీ ఇచ్చారు. దాంతో అప్పటికే కాంగ్రెస్ పై అభిమానిగా ఉన్న కృష్ణ ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏకంగా NTR కు వ్యతిరేకంగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు కృష్ణ. తన కెరీర్ ను పక్కన పెట్టి ఈ మూవీస్ చేయడం మొదలు పెట్టారు. తన సినిమా ఈనాడు NTR సీఎం అయ్యేందుకు హెల్ప్ అయిందని పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. ఆ తర్వాత మండలాధీశుడు సినిమాలో NTR కు వ్యతిరేకంగా ఆయన తెర వెనుక తప్పుడు పనులు చేస్తారని కొన్ని సీన్లు కూడా విడుదల చేశారు. ఇవి కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా జనాల్లోకి NTR చెడ్డవాడు అనే కాన్సెప్ట్ ను తీసుకెళ్లి కొంత సఫలమయ్యారు. మండలాధీశుడు సినిమాలో కోట శ్రీనివాసరావు ద్వారా NTR తప్పుడు మనిషి అని చూపించే ప్రయత్నం చేశారు. అలాగే అతనికి భీమారావు అనే పేరు పెట్టి మరీ కృష్ణ ఏకిపారేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది. నువ్వు కాంగ్రెస్ లోనే ఉండాలుడు, అక్కడే ఉండి శత్రువుల విషయాలు నాకు ఎప్పటికప్పుడు చేరవయ్యని బాబును పంపుతాడు NTR. నీకు నాకు సంబంధం లేదని బయటకు చెబుతానని NTR అన్నట్లుగా చిత్రీకరించారు. ఇటు బాబును NTR ను చెడ్డవారిగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత సింహాసన మూవీ కాన్సెప్ట్ వేరైనా కొన్ని NTR కు వ్యతిరేకంగా డైలాగులు చెప్పారు కృష్ణ. ఇటు విజయ నిర్మల సైతం తన డైరెక్షన్ లోనే సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. అన్ని NTR కు వ్యతిరేకంగానే. నా పిలిపే ప్రభంజనం అనే సినిమాలో దాసరి రాసిన డైలాగులు కూడా NTR కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇందులో సత్యనారాయణను
ఒప్పించి మరీ ఎన్టీఆర్ లా యాక్టింగ్ చేస్తూ డైలాగులు పేల్చుతారు. మనం అధికారంలో ఉండగా దోచుకుందాం, ఆస్తులను ఆక్రమించుకుందామని అనగానే నన్ను అడ్డుకునే సాహసం ఎవరికి ఉంది అనే డైలాగులు వేస్తారు. అప్పుడే నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం అంటూ కృష్ణ పాట పాడుతాడు. ఇది కూడా ఎన్టీఆర్ ను ఉద్దేశించే. ఇలా కృష్ణ ఏకంగా పార్టీలో బలపడేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కృష్ణ తీసే సినిమాలు ఎన్టీఆర్ కు వ్యతిరేకమని మీడియాలో కూడా వార్తలు వచ్చేవి. వీటిని కృష్ణ ఖండించలేదు, మేము కావాలనే తీసామని చెప్పారు. ఎక్కడైనా సరే డేరింగ్ అండ్ డాషింగ్ గా మాట్లాడేసేవారు, ప్రజలకు న్యాయం చేసేందుకు మా ప్రయత్నం మాది అని చెప్పేశారు. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాలపై పెద్దగా స్పందించేవారు కాదు, ఇలాంటి సినిమాలకు నేను కదిలిపోతానా బ్రదర్ అంటూ జర్నలిస్టులను ప్రశ్నించేవారు. అయితే కృష్ణకు సినిమాల్లో అదృష్టం కలిసి వచ్చింది, కానీ రాజకీయాల్లో మాత్రం కలిసి రాలేదు. ఎందుకంటే కృష్ణ స్థానిక కాంగ్రెస్ నాయకులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా రాజీవ్ గాంధీతోనే ఆయన పార్టీ వ్యవహారాలు మాట్లాడేవారు. అలాగే ఇటు రాజీవ్ మీద ఉన్న భయంతో గౌరవంతో స్థానిక నాయకులు నోరు మూసుకుని కూర్చునేవారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నోరు మెదపలేదు, ఎందుకంటే హైకమాండ్ పట్టు ఆ రోజుల్లో అలా ఉండేది. కానీ కృష్ణను దురదృష్టం వెంటాడింది, రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. దీంతో కృష్ణ పొలిటికల్ అంబిషన్స్ అన్ని కూడా కూలిపోయాయి. ఒకవేళ ఆయన బ్రతికి ఉంటే మాత్రం సీఎం అయ్యేవారే, ఎందుకంటే రాజీవ్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చారట, అధికారంలోకి తీసుకురండి మీరే సీఎం అని చెప్పారట. వారి మధ్య స్నేహం కూడా బలపడింది. కానీ రాజీవ్ గాంధీ హత్యతో అంతా అతలాకుతలమైపోయింది. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో తాను చదువుకున్న ఏలూరులో ఎంపీగా పోటీ చేశారు కృష్ణ. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలు కృష్ణపై చెప్పులు రాళ్లు వేశారు. నంద్యాలలో అయితే కృష్ణ పర్యటన కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కృష్ణ మీద టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని కృష్ణను అక్కడి నుంచి పంపించేశారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ గట్టిగానే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లిరామయ్యపై దాదాపు 71,000 పైగా మెజారిటీతో గెలుపొందారు కృష్ణ. కానీ ఇటు రాజీవ్ గాంధీ లేకపోవడంతో ఆయనకు పదవులు దక్కలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు కడప నుంచి ఎంపీగా గెలిచారు. ఇద్దరు లోక్సభలో పక్కపక్కనే కూర్చునేవారు. అయితే కాంగ్రెస్ కంపు రాజకీయాలను కృష్ణ భరించలేకపోయారు, ఎవరికి వారే లీడర్ గా ఫీల్ అయ్యేవారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత పాలిటిక్స్ పై కృష్ణకు ఆసక్తి పోయింది, ఎందుకంటే తన మాటకు పెద్దగా విలువ లేదని ఆయన ఫీల్ అయ్యారు. అదే సమయంలో ఎన్టీఆర్ తో కూడా సత్సంబంధాలు మొదలయ్యాయి. పార్లమెంటు హాల్లో కృష్ణను పలకరించేవారు ఎన్టీఆర్. నా మీద ఇంకా సినిమాలు తీస్తున్నారా బ్రదర్ అంటూ నవ్వుతూ పలకరించారట ఎన్టీఆర్. అదేం లేదు అన్నగారు, అప్పుడు వేరు పరిస్థితులను చెప్పారట కృష్ణ. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలనుకున్న కృష్ణను బలవంతంగా మళ్లీ ఏలూరు నుంచే పోటీ చేయించారు. కానీ ఈసారి కృష్ణ ఓడిపోయారు. అయితే రాజీవ్ గాంధీ లేకపోవడంతో కాంగ్రెస్ లో తన మాట నెగ్గదని కృష్ణ భావించారు. అందుకే నాటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరుసటి ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఎన్టీఆర్ సీఎం అవ్వగానే అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు ఎన్టీఆర్. అదే రోజు విజయ నిర్మలతో కలిసి భోజనానికి రావాల్సిందిగా ఎన్టీఆర్ ఆహ్వానించడంతో కృష్ణ దంపతులు వెళ్లారు. అక్కడే మీడియా ప్రతినిధులు ఉండడంతో కృష్ణ ఎన్టీఆర్ వైరానికి ఫుల్ స్టాప్ పడిందని మరుసటి రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎం కాగానే కృష్ణ తన 300వ సినిమా తెలుగు వేరా లేవరా సినిమాకు క్లాప్ కొట్టించారు. ఆ సినిమాకు కృష్ణే డైరెక్టర్ కూడా. ఆ క్లాప్ తోనే కృష్ణ ఎన్టీఆర్ ల వైరానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక ఆ రోజు నుంచి చివరి వరకు ఎన్టీఆర్ అభిమానిగానే ఉండిపోయారు కృష్ణ. ఇది ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణల కథ. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.